నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక ముగింపును వినేద్దామండి. రాత్రి 7 గంటల సమయంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి సింగపూర్ నుండి వచ్చే విమానం కోసం ఎదురు చూస్తున్నది రంగేళి. ఎవరూ గుర్తించకుండా తలకు నాప్కిన్ కట్టుకుని గాగుల్స్ పెట్టుకుని కారులో అద్దాలు మూసుకు కూర్చున్నది. ఎగ్జిట్ గేట్ నుండి విమానం దిగి వస్తున్న ప్యాసింజర్లలో రవీంద్ర కనపడగానే త్వరగా అతని ముందుకు వెళ్ళింది. రండి బాబు గారు అంటూ అతను విచిత్రంగా చూశాడు ఆమె వంక. గుర్తు పట్టడానికి వీలైనట్టుగా ఉంది ఆమె రూపం, జుట్టు కూడా కత్తిరించుకోవడంతో. అతడు అర్థం చేసుకున్నట్లుగా, నేను రంగుల్ని బాబుగారు అంది చిన్నగా అతడికే వినపడేలా. అతడు ఆమెనే చూస్తూ అనుసరించి వెళ్ళి ఆమె కారులో కూర్చున్నాడు. సూట్ కేసును డ్రైవర్ అందుకుని వెనక డిక్కీలో పెట్టాడు. అమ్మగారు ఎలా ఉన్నారు బాబుగారు? ఆ ప్రశ్న వింటూ ఉండగానే అతడి గుండె బరువు ఎక్కగా తల వంచుకున్నాడు. ఏం చెప్పాలో అర్థం కానట్టుగా. తగ్గిపోతుంది బాబుగారు, దిగులు పడబోకండి అంది అనునయిస్తున్నట్లుగా. ఇద్దరి మధ్య మాటలు కరువైనట్లుగా నిశ్శబ్దం ఆవరించుకుంది. కారు వెళ్ళి బంజారాహిల్స్లో ఓ స్టార్ హోటల్ ముందు ఆగింది. మా ఇంటికి వెళితే సరిపోయేదిగా అన్నాడు కారు దిగుతూ మభావంగా. పొద్దుపోయింది కదా బాబు, ఇప్పుడంత దూరం ఎందుకని ఉదయాన్నే వెళ్తురు గాని. రిసెప్షనిస్టు రంగేళిని చూడగానే గుర్తించినట్లుగా నవ్వుతూ ఆమె బుక్ చేసిన గది తాళం చెవి తీసుకుని లేచింది. వెల్కమ్ మేడం అంటూ పరిగెత్తుకుంటూ రూమ్ బాయ్ వచ్చాడు. రూమ్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. వాళ్ళు లోపలికి రాగానే ఏసీ ఆన్ చేశాడు. 2 కాఫీ పట్టుకురా అంది రంగేళి. అతడు తలుపు మూసి వెళ్ళిపోయాడు. మీరు విశ్రాంతి తీసుకోండి బాబుగారు, మీరు భయపడాల్సిందేమీ లేదు. అమ్మగారికి తగ్గిపోతుంది. 10 రోజుల్లో ఇక్కడ పనులు పూర్తి చేసుకుని అమెరికా వెళ్దాం. రేపు ఉదయం నేను చిదంబరం గారు వస్తాం అంటూనే తన వ్యానిటి తెరిచి ఓ క్యాసెట్ ఆయన పక్కగా పెడుతూ, మీ భోజనం అయిన తర్వాత ఈ క్యాసెట్ పెట్టుకుని వినండి, టేప్ రికార్డర్ కారులో ఉంది, పంపిస్తాను. రేపు మనం ఏం చెయ్యాలి అనేది ఉదయం రాగానే ఆలోచిద్దాం అంది. విచిత్రంగా ఆమె వెనక చూశాడు రవీంద్ర. మీకు అమెరికా వెళ్ళటానికి వీసా ప్రాబ్లం ఏమీ లేదు కదా అడిగింది. లేదు, సింగపూర్ ఆఫీస్ వాళ్ళే నా పరిస్థితి తెలుసుకుని కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసేలా ట్రాన్స్ఫర్ చేస్తూ వీసా తెప్పించి ఇచ్చారు అన్నాడు. ఓకే, ఈ వారంలో నాకు వీసా వచ్చేలా చూస్తాను. మీరు ధైర్యంగా ఉండాలి బాబుగారు, మన ప్రయత్నాలు మనం చేద్దాం. దేవుడి ఆశీర్వచనం మీలాంటి మంచి మనిషికి ఎప్పుడు ఉంటుంది. మీరొక్కటే గుర్తుంచుకోండి, మన చికాకులన్నీ విడిపోయి మనసు స్థిమితపడేటందుకు గాను ఇక్కడున్న ఈ కొద్ది రోజులు నా మాట విని నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఇది నా కోరికే కాదు, అమ్మగారి కోరిక కూడా. ఇది ఆమె ఆజ్ఞగానే భావించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేలే జరుగుతుంది తప్ప హాని జరగదు, చాలా దృఢంగా అంది. అసలు ఆ మాట్లాడుతున్నది రంగులేనా అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. ఇంటికొచ్చి కళ్ళు మూసుకుని లోతుకుపోయిన కళ్ళతోనూ జారిపోయిన చెంపలతోనూ దిగులుతో నీరసించిపోయి పదహీనుడిలా కనపడుతున్న రవీంద్ర మొహమే ఆమె కళ్లకు కనపడుతూ ఉండగా ఆమె హృదయం అంతా అతడి మీద కరుణతో నిండిపోయింది. ఫోన్ మోగింది. చేసింది మద్రాసు నుంచి సుధీర్. పొద్దున్నే అతన్ని ఒక పని మీద మద్రాసుకు పంపించింది. ఆ సుధీర్, అంతా బాగుందా అక్కడ? చిదంబరం గారు రాజశేఖరం గారితో మాట్లాడారు. ఆయన పిక్చర్లో మంచి రోల్ ఒకటి ఉంది. హీరో కాకపోయినా చాలా ముఖ్యమైన పాత్ర. నీలాంటి అనుభవజ్ఞులే చేయగలుగుతారు దాన్ని. ముందు వేరే వారిని అనుకున్నా నువ్వైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 రోజుల్లో అది పూర్తి చేయి. నేను సొంత పని మీద అమెరికా వెళ్తున్నాను. 4-5 రోజుల్లో వీసా రాగానే మళ్ళీ 1 వారంలో వచ్చేస్తాను. నేను ఎక్కడున్నా రోజు నీకు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటాను. ఫోన్ పెట్టేసింది. వంట ఆమె ఎదురుగా టీపై మీద అలవాటుగా ఒక గ్లాస్తో మంచినీళ్ళు, గాజు కప్పులో ఐస్ క్రీమ్ పెట్టింది. మర్నాడు ఉదయం 9 గంటలప్పుడు రవీంద్ర మియాపూర్లోని తన ఇంటి ముందు కారు దిగాడు. ఆ ఇల్లు చూస్తూ ఉంటే చచ్చిపోయిన తల్లిదండ్రి గుర్తుకురాగా గుండె బరువు ఎక్కినట్లయింది. ఉయ్యాల బల్ల మీద కూర్చున్న పేపర్ చూస్తున్న ప్రహ్లాదరావు అడుగుల శబ్దానికి తాలెత్తి ఎదురుగా ఉన్న రవీంద్రను చూస్తూనే కలవర పడిపోయాడు. కొద్ది క్షణాల పాటు కోలుకుని ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తూ, రా రా రా, సింగపూర్ నుంచేనా రావటం అన్నాడు కంగారుగా. రాత్రి వచ్చాను మావయ్య, పొద్దుపోవడంతో ఇంత దూరం రాలేక హోటల్లో దిగాను. శకుంతల, రవీంద్ర వచ్చాడే. సునీత, బా వచ్చాడమ్మా.
సునీత ఇన్స్టిట్యూట్కి వెళ్లేందుకు తయారవుతున్నదల్లా ఆ మాట వింటూనే హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చున్న రవీంద్ర దగ్గరకు వస్తూ, బాగున్నావా బావా? జెన్నిఫర్కి ఎలా ఉంది? అమెరికా వెళ్ళిందా? అడిగింది. ఇవాళ వెళ్తున్నది. ఎరా నాన్న, పాప మా అమ్మాయికి క్యాన్సర్ట్ కదా. సునీత చెప్తే చాలా బాధ వేసిందిరా, మంచి చలాకి పిల్ల. ఆ అమ్మాయికి రావాల్సిన రోగం కాదురా అది. నాకైతే 2 రోజులు అన్నమే తినబుద్ధి కాలేదు అన్నాడు ప్రహ్లాదరావు. ఆ మాటలు వింటూ సునీత మొహం పక్కకు తిప్పుకుంది. మేనత్త గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అతని ముందు పెట్టింది. బావున్నావా అత్తయ్య? పలకరించాడు. అయితే ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే నువ్వు సింగపూర్ నుండి పూర్తిగా వచ్చేస్తున్నట్టేనా? అడిగాడు ప్రహ్లాదరావు సోఫాలో అతని పక్కగా కూర్చుంటూ. ఇంతకీ ఆ తాటకని ఏం చేశావు? అది సింగపూర్లోనే ఉందా లేక ఆ దొరసానితో పాటు అమెరికా వెళ్తున్నదా అన్నాడు ఆత్రంగా. ఎవరు, రంగులేనా? దాని విషయం నాకు తెలియదు మావయ్య. ఇక్కడ నుంచి వెళ్ళిన కొద్ది రోజులకే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చచ్చిందో బతుకుందో కూడా తెలియదు. దాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నేనైతే అమెరికా వెళ్ళిపోతున్నాను అన్నాడు. రవీంద్ర మాటలకు ఆయన ముఖం కొంతవరకు ప్రసన్నమైంది. ఎందుకురా ఆ దేశాలన్నీ పట్టుకు తిరగటం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే తప్పేది కాదు. ఇంకా ఇప్పుడు కూడా దేనికి? ఆ విధవ తిండ్లు తింటూ ఎలా చిక్కిపోయావో చూడు. ఇంటి పట్టణ హాయిగా కడుపు నిండా తిని కుదురుగా కూర్చోక అన్నాడు. నేనిప్పుడు వెళ్ళకపోతే జెన్నిఫర్ మరింత బాధపడుతుంది మావయ్య. ఆయన నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. నేను పెద్దవాణ్ణి, నీ ఉద్దేశంలో చాదస్తుండే అవ్వచ్చు. మంచి మనసుతో చెప్తున్నాను. ఇంకా ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండు. ఇప్పటికే నీ జీవితంలో అయిన రాద్ధాంతాలు చాలు. దేవుడు రాసిపెట్టిన దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. సునీత నీకోసమే ఇంకా వివాహం చేసుకోకుండా కూర్చున్నది. అది మన అదృష్టమే. దాంతో నీ పెళ్ళైపోతే మేము నువ్వే కాదు, చచ్చిపోయిన మా చెల్లెలు బావ కూడా ఎంతగానో సంతోషిస్తారు. నువ్వు ఆ తెల్ల పిల్లని ఇష్టపడిన మాట వాస్తవమే. మనసా వాచ ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నావు. కానీ దేవుడికే ఇష్టం లేనప్పుడు ఇలాంటి అడ్డంకులే వస్తూ ఉంటాయి, అది గ్రహించాలి. ఇప్పుడు ఆ మాయదారి రోగంతో తీసుకుంటున్న ఆ అమ్మాయిని మనం ఎవరూ ఆదుకోలేం కదా. ఇంకా అక్కడికి వెళ్ళి క్షీణించిపోతున్న ఆ అమ్మాయిని చూస్తూ నరకం అనుభవించడం దేనికి అన్నాడు మేనల్లుడి చేతి మీద తన చేతిని అనునయంగా వేస్తూ. నేను బయలుదేరతాను మామయ్య, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. మీకు ఒకసారి కనపడి సునీతను రేపు సెలవు పెట్టమని చెప్పడానికి వచ్చాను. బ్యాంకుకు వెళ్ళి లాకర్లో ఉన్న అమ్మ సొమ్ములు తీసుకురావాలి అన్నాడు. ఆయన ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టుగా లేచాడు రవీంద్ర సొమ్ములు మాట ఎత్తేటప్పటికి. పెళ్లికే పెడుతున్నప్పుడు వీరునామా విషయం ప్రస్తావించడం అర్థం లేని విషయం అనిపించింది. మరొకసారి దాన్ని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తే అప్పుడే సొమ్ముల సంగతి తేల్చొచ్చు అనుకుంటూ ఉండగా పైన బీరు ఆ తాళంలో ఇరుక్కుపోయిన మారుతాళం చెవి గుర్తుకొచ్చింది. ముఖమంతా నల్లబడిపోగా కలవరపడిపోయాడు. విశ్వం కనపడుతున్నాడా సునీ? ఎంగేజ్మెంట్ అయిందా? అడిగాడు సునీతను. సునీతకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ అంటూ ఏమీ కాలేదు, ఊరికి నే మాట వరుస కనుకున్న విషయం అది. ఇప్పుడు నీ జీవితం కుదుటపరచకుండా అతనితో దాని పెళ్ళి ఎలా చేస్తావు? ముందు మాకు నువ్వు ముఖ్యం. ప్రహ్లాదరావే నోరు తెరిచాడు. సరేలే మావయ్య, రేపొద్దున వస్తాను కదా. దాని పెళ్లి సంగతి అప్పుడు ఆలోచిద్దాము. నాకు అర్జెంటు పని ఉంది, బయటికి వెళ్ళాలి. పైన బీరువాల్లో ముఖ్యమైన కాగితాలు తీసుకోవాలి. వాటి కోసమైనా రేపొద్దున తప్పకుండా రావాలి. అత్తయ్య, రేపు 10 ఇంటికల్లా వంట చేసి ఉంచు, నేను భోజనం చేయగానే వెళ్ళిపోవాలి. వెళ్తాను మరి. సునీ పద, నేను విశ్వం దగ్గరికే వెళ్తున్నాను. వాడి ఆఫీసు పక్కనేగా మీ ఇన్స్టిట్యూట్ కూడా. అవును, ఇంకా నేర్చుకోవటంలోనే ఉన్నావా? ఉద్యోగం ఇచ్చారా? అడిగాడు. 2 నెలల నుంచి ఉద్యోగమే బావా అంటూ అతడి వెనక్గా వెళ్ళి కారు ఎక్కింది సునీత. కారు వెళ్ళిపోవటం ఆలస్యం. ప్రహ్లాదరావు హడావుడిగా లోపలికి పరిగెత్తుకు వెళ్ళి చొక్కా తొడుక్కుని చెప్పులేసుకుని రోడ్డు ఎక్కాడు. ఆటో కనపడగానే ఎక్కి చౌరస్తాలో తాళాలు బాగు చేసేవాడి ముందు దిగాడు. నాయనా, నువ్వు ఆ మధ్య తయారు చేసి ఇచ్చిన డూప్లికేట్ తాళం చెవి బీరువా తాళంలో ఇరుక్కుపోయి బయటికి రాకుండా నా ప్రాణం తీస్తోంది. ఎంత పీకినా ఊడి చావటం లేదు. నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఇక్కడ దింపుతాను, కానీ పద దాన్ని తీసిపెట్టు అంటూ తొందరపెట్టాడు. ముందు దాన్ని బయటికి లాక్కపోతే కొంపలు అంటుకుపోతాయి. అసలే రేపు వాటిలో కాగితాలు తీసుకోవాలనుకుంటున్నాడు రవీంద్ర. ఇంటికొస్తూనే ఆ కుర్రాన్ని తీసుకుని మేడమెట్లు ఎక్కుతూ ఉంటే భార్య అడగనే అడిగింది, ఎవరండి అతడు అంటూ. చిరాకేసింది ప్రహ్లాదరావుకి. అన్నీ నీ మూలకంగానే వస్తాయే. రామాయణం, భారతం అంటూ నసపెట్టి పై పెట్టెలన్నీ నా చేత కిందకు దింపించావు. అవన్నీ అక్కడక్కడ చిందర వందరగా పడున్నాయి. రేపు రవీంద్ర వచ్చి వాటిని అలా చూస్తే ఏమనుకుంటాడు? మనం వాటన్నిటినీ కిలికి అవి ఇవి తీసుకున్నామనుకోడు.
అందుకే వాటిని ఇదివరకు ఉన్నట్టుగా సర్దం చేస్తే బాగుంటుందని మనిషిని తెచ్చాను అంటూ పైకి వెళ్ళాడు. జాగ్రత్త, తాళం చెవి విరిగి సగం దాంట్లోనే ఉండిపోయేలా మాత్రం చేయబోకు, అప్పుడు తీయటం ఎవరి తరమూ కాదు. తాళాల మనిషి కటింగ్ ప్లేయర్తో ఆ తాళం చెవిని పట్టుకుని చిన్నగా అటు ఇటు కదిలించి బయటికి లాగాడు. 5 నిమిషాల్లోనే అప్పటికానే ప్రహ్లాదరావు గుండె జడ తగ్గలేదు. ఇద్దరూ కిందకు వచ్చారు. అప్పుడే సర్దించేశారా అంది భార్య ఎదురుపడి. కోపం వచ్చింది ప్రహ్లాదరావుకి. నేను మొయ్యలేక కానీ 4 పెట్టెలపైన ఎంతసేపు పెడతాడే అంటూ గొణుగుతూనే ఆటో ఎక్కాడు. అతన్ని చౌరస్తాలో దింపుతూ చేతిలో 10 రూపాయలు పెట్టాడు. ఆటోను జీడిమెట్ల వైపుకు పోనిమ్మన్నాడు. అది హౌసింగ్ బోర్డు కాలనీ దాటింది. HMT దాటి 1 కిలోమీటర్ పైగా ముందుకు వెళ్ళింది. దాన్ని సన్నని సందులోకి తిప్పించి దిగాడు ప్రహ్లాదరావు. అక్కడి నుండి నడుచుకుంటూ ఆ ఇళ్ల వెనక్కు గుంటలు మెట్టలు దాటుకుంటూ వెళ్ళాడు. అక్కడ 10 గుడిసెల దాకా ఉన్నాయి. వాటి మధ్యన ఓ గుడిసె ముందు నిలబడి రాఘవులు అని పిలిచాడు. రాఘవులు బయటకు వచ్చాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. తాగిన వాడి కళ్ళలా ఎర్రగా ఉన్నాయి కళ్ళు. అతడు రంగుల తండ్రి. కొంపలు అంటుకున్నాయిరా, నీ కూతుర్ని సింగపూర్లో ఆ రాక్షసుడు ఏం చేశాడో తెలియటం లేదు, చంపేశాడేమోనని అనుమానంగా ఉంది. రహస్యం చెప్తున్నట్టుగా అతడికి దగ్గరకల్లా వెళ్ళి నిలబడి, రేపొద్దున్న వాడు మా ఇంటికి 10 ఇంటికల్లా వస్తాడు, మీరు 10 మంది వచ్చి వాడిని నిలదీయండి. ఏమైందో ఏమో, నాకు చాలా బాధగాను భయంగానూ ఉంది, ముఖం విచారంగా పెట్టాన్నాడు ప్రహ్లాదరావు. వాడు గొల్లుమన్నాడు ఆయన మాట వింటూనే. గోల చేయబోకు, ఖచ్చితంగా చెప్పలేమన్నానా అలా అయిందని? మీరు గట్టిగా అడిగితేనే కానీ అసలు సంగతి తెలియదు. అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో, ఇప్పుడే అందరికీ చెప్పి రభస చేసుకోబోకు అంటూ 100 రూపాయల నోటు వాడి చేతిలో పెట్టాడు. ఎరా, ఈ మధ్య ఎక్కడ కనపడటం లేదేంటి? నీ భార్య నీ తాగుడికి సరిపడా సంపాదించి ఇస్తుందేమిటి? వాడి భార్య కూలి చేసి డబ్బులు తెస్తూ ఉంటే వీడు తాగి ఇంట్లో పడుకుంటున్నాడు. వాడు నసుగుతున్నట్టుగా, ఇంకో 100 ఇవ్వండి సారు, చాలా అప్పులేనియి అన్నాడు. నీ మొహం, రేపు గోల చేసి ఆ అయ్యగారి దగ్గర గుంజుకుందువుగానిలే 10,000 దాకా, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అంటూ వెనక్కి వచ్చి ఆటో ఎక్కాడు. ఆయనకు రవీంద్ర మాటలను బట్టి అర్థమైంది ఇక సునీతను అతడు వివాహం చేసుకోకపోవచ్చని. అందుకు చివరి అస్త్రంగా ఒకటే మిగిలింది, రేపు వాళ్ల చేత వాడికి 1 కాలో చెయ్యో తీయించేస్తే ఇంకా ఎక్కడికి పోలేడు, శాశ్వతంగా ఈ ఇంట్లోనే పడుండి తన మీద పూర్తిగా ఆధారపడి చేస్తాడు. 2 పూట్ల కడుపు కింద తిండి పడేసి చాకరీ చేసేవాళ్ళు తమకు మించి ఇంకెవరున్నారు వాడికి? అప్పుడు వాడి ఆస్తి తన చేతిలో ఉన్నట్టే. సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయంలో సునీత ఇంటికి ఫోన్ చేసింది. ప్రహ్లాదరావే ఎత్తాడు. నాన్న, బావయ్యవో కొనాలి, బజార్కి వెళ్దాం అంటున్నాడు, పొద్దుపోతుందేమో, చీకట్లో అంత దూరం ఏం వస్తాను కానీ ఈ రాత్రి మా స్నేహితురాలు ఇంట్లో పడుకుని పొద్దున్నే వస్తాను, అమ్మకు చెప్పు రాలేదని కంగారు పడుతుంది అంది. చెబుతాలే కానీ అక్కడ ఇక్కడ పడుకోవడం దేనికే, బావతో పాటు ఆ హోటల్లోనే ఉండిపోవచ్చుగా, పరాయి వాడావాడు, ఎలాగో అవి ఇవి 4 మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నట్టందుకు గాను అంగీకరించేలా చేసుకో, చేతికొచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ జార విడుచుకోకూడదు అన్నాడు. సునీత ఫోన్ విసురుగా పెట్టేసింది. 10 గంటల వేళ ప్రహ్లాదరావు ఇంట్లో నుంచి బయటకు లోపలకు హడావుడి పడుతూ తిరుగుతున్నాడు రవీంద్ర కోసం. తాను చెప్పినట్లుగా రాత్రి సునీత హోటల్ గదిలో వాడిని ఒప్పించి ఉంటే తాను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగినట్లే, కానీ అదో తెక్కల్ది, చెప్పిన మాట వినిచావదు, అందుకే తను భయపడేది. తన పెళ్ళాం కన్న ఇద్దరూ ఇద్దరే, తండ్రి మాట వినాలనే ఇంగిత జ్ఞానం ఇద్దరికీ లేదు. చూస్తూ చూస్తూ 1 కోట్ల రూపాయల ఆస్తిని తను ఎలా వదిలేయగలడు? వాకిట్లో ఎండలో నించుని కలిని ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఇదే నా ఆఖరి కోరిక, నువ్వెట్లాగైనా రవీంద్రను సునీతను ఒకటయ్యేలా చూడు, నా కోరికలను తీర్చి నా ఆశలను నిలబెట్టు, 3 నెలల్లోగా నీకు పార్కులో గుడి కట్టించి నిత్య పూజలకు నైవేద్యానికి విరాళాలు సేకరించే బాధ్యత నాది. ఆయన కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి కలిని ప్రసన్నం చేసుకునేటందుకు ప్రార్థిస్తూ ఉండగా కారాగిన చప్పుడైంది. ఆత్రంగా గేటు వంక చూశాడు. కారు తలుపు తెరుచుకుని రవీంద్ర దిగాడు. వెనగ్గా సునీత దిగింది ఒంటి నిండా సోమ్ములతో. మెళ్ళో 5 పేటల చంద్రహారం, తలకు పాపిటి పిళ్ళ, 2 చేతులకు కట్టె వంకీలు, రాళ్లగాజులు, కొత్త కంచిపట్టు చీర మీద నడుముకు వడ్డాను. దివి నుండి భూమికి దిగి వచ్చిన లక్ష్మీదేవిలా తళతళా మెరిసిపోతున్నది. ప్రహ్లాదరావు ఆనందానికి అంతు లేకుండా పోయింది. కూతుర్ని కళ్ళార్పకుండా చూస్తూ వడివడిగా గేటు వైపుకు వెళ్ళాడు.
కారు దిగిన సునీత తలుపు పట్టుకునే పక్కకు జరిగింది. అందులో నుంచి విశ్వం దిగాడు. అతడు ఫుల్ సూట్లో ఉన్నాడు. విచిత్రంగా అసహనంగా చూశాడు ప్రహ్లాదరావు అతడి వంక. అతడు కారు దిగి సునీత పక్కనే నిల్చుని ఆమె చేతి వేలును పట్టుకున్నాడు. ఇద్దరూ నవ్వు మొహాలతో రవీంద్ర పక్క నుంచి ముందుకొచ్చారు. ప్రహ్లాదరావుకు అంత అయోమయంగా ఉంది. కళ్ళు చికిలించి చూశాడు. సునీత మెడలో పచ్చటి పసుపు తాడు, దానికి వెళ్లాడుతున్న మంగళసూత్రాలు. ఆవేశంతో శరీరం అంతా మరుగుతున్న నీళ్లలా కుతకుతలాడిపోతున్నది ప్రహ్లాదరావుకి. నోరు తెరిపిడి పడక ఊగిపోతున్నాడు. రవీంద్ర మేనమామ పక్కగా వచ్చి, కూతుర్ని అల్లుణ్ణి దీవించు మామయ్య, ఈరోజు ఉదయాన చాలా బాగున్నది అంటే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో 3 ముళ్ళు వేయించాను. నేను అమెరికా వెళ్ళిపోతే వాళ్ళ పెళ్లి చూడలేను కదా, నేనుంటేనే కానీ వాళ్ళు చేసుకోను అంటున్నారు. ఆలస్యం దేనికనుకుని నేనే పెళ్లి పెద్దనయ్యాను. ఇక శాస్త్రరీత్యా నువ్వు కోరినట్లుగా చేయాల్సినవన్నీ నువ్వు చేయించు, ఇవిగో అక్షంతలు అన్నాడు నవ్వుతూ. ప్రహ్లాదరావు గుండె ఆడటం ఆగిపోయిందా అన్నట్టుగా బిగుసుకుపోయాడు. సునీత తల్లి వాళ్లను గమనిస్తూనే, అక్కడే ఉండండి ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది. ప్రహ్లాదరావు చూపులతోనే నిప్పులు రాజేస్తున్నాడు. లోపల నుంచి హారతి ఎర్రనీళ్లు పట్టుకొస్తున్న భార్యను చూస్తూనే, ఆగు అంటూ పెద్దగా అరిచాడు. తల్లిదండ్రులు చచ్చారనే అనుకుంటున్నారా వీళ్ళు? మన అనుమతి అక్కర్లేదా? దొంగతనంగా గుళ్ళ పెళ్లి చేసుకొస్తారా? నీకు ముందే తెలిసి చచ్చాయంటి ఈ విషయం, తగుదునమ్మా అంటూ హారతి పళ్ళం పట్టుకు తయారయ్యావు, ఉగ్ర నరసింహస్వామిలా ఊగిపోతూ అన్నాడు. సునీత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నాన్న, ఎందుకు ఈ అనవసరపు రంకెలు? మమ్మల్ని లోపలికి రమ్మంటావా, ఇక్కడి నుంచే వెనక్కు తిరిగి వెళ్ళిపోమ్మంటావా అంది కరుకు కంఠంతో చాలా సూటిగా. బిత్తరపోయాడు ప్రహ్లాదరావు కూతురి మాటలకు. తను అరిస్తే ఏడుస్తుంది, భయపడుతూ కాళ్ళ మీద పడి బతిమాలుతుంది అనుకున్నాడు. ఆ క్షణాన ఒళ్ళంతా చెల్లెల సొమ్ములతో ఉన్న కూతురు దుర్గలా కనపడింది. భయంతో అతడి నరాలు బిగుసుకున్నాయి. ఆ కోపంతోనే అది వెనక్కు తిరిగి వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియనంత అయోమయంలో పడిపోయాడు. దాని ఊపు చూస్తూ ఉంటే ఒంటిని ఉన్న సొమ్ములన్నీ ఒలిచి రవీంద్ర చేతుల్లో పడేస్తుందేమోనంత కంగారు పుట్టింది. దాంతో నోరు తెరిపిడి పడలేదు కానీ తనను ఎగర్తించి తన మాట లెక్క చేయకుండా విశ్వాన్ని పెళ్లి చేసుకున్నందుకు గుండెల్లో నుంచి కోపం సెగలై పొగలై ఎగదన్నుకొస్తోంది. వీడు ఆ సొమ్ములన్నీ దానికి ఇచ్చాడు అంటే తను తయారు చేసిన వీలునామాను అంగీకరిస్తున్న మాటే. ఈ ఇల్లు దానికి దఖలైనట్టే. ఈ రెంటిని సునీత విశ్వం అంగీకరిస్తే ఈ పెళ్లి తనకు సమ్మతమేనని వాళ్లకు చెప్పాడు కూడా. బహుశా ఇప్పుడు రవీంద్ర వాళ్ళకు నచ్చ చెప్పు ఉండొచ్చు, అందుకే అది అన్ని సొమ్ములు పెట్టుకుని ఇంటికొచ్చింది. ప్రహ్లాదరావు బుర్ర చురుగ్గా పనిచేస్తున్నది. మనుషులు అలికిడైతే రాఘవులు అతడి మనుషుల్ని వెంటేసుకుని వస్తున్నాడేమనని తలెత్తి చూశాడు. వాళ్ళు కాదు, దొరికినంతవరకు దక్కించుకుని మిగతా వాటికి చిన్నగా ఎసరు పెట్టొచ్చలే అన్నట్టుగా గిర్రును వెనక్కు తిరిగాడు. మీ ఏడుపు మీరు ఏడవండి, అమ్మా కూతుళ్లను కట్టడి చేయటం నా వల్ల కాదు అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఎంత దరిద్రపు పనులు చేసినా నా వాళ్లను నేను కాదనుకునేట అంత మూర్ఖుణ్ణి కాదు అని తనను తాను సమర్థించుకుంటూ, చెప్పిన సమయానికి రాఘవులు తన మనుషుల్ని తీసుకురాకపోవటం మరొక బాధ. కానీ ఆ సమయంలో అతనికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సునీత చనిపోయిన అత్తయ్య మామయ్యల కోరికను తీర్చేటందుకు ఆ సొమ్మునుడు పెట్టుకొని ఒక్కరోజు ఆ ఇంట్లో తిరిగేటందుకు అంగీకరించిందనేది మొదటిదైతే, రంగేళి మనుషులు రవీంద్ర క్రితం రోజు తన ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రహ్లాదరావును అనుసరించి అతడి కదలికలు కనిపెడుతున్నారని, అతడు కలిసిన మనుషుల్ని కలిసి అతడు చేసిన తప్పుడు పనులన్నీ గ్రహించారని, ఆ పైన రంగులు తండ్రిని తల్లిని ఆ రాత్రి తీసుకువెళ్ళి రవీంద్ర ముందు నిలబెట్టారనేది రెండో విషయం. వాళ్లను తీసుకొచ్చిన సమయంలో రవీంద్ర విశ్వం ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ సునీత ఉంది. విశ్వం ఆప్తమిత్రుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర ఉన్నాడు. వాళ్ళందరినీ చూస్తూనే రాఘవులు బిక్కమొహం వేశాడు. అందున సుభాష్ చంద్రను గుర్తిస్తూనే, నిన్న ముసలాయన వచ్చి నీకేం చెప్పాడ్రా అతనే అడిగాడు. రంగుల తండ్రి ఆలస్యం చేయలేదు, అబద్ధాలు చెప్పి మరిన్ని సమస్యలు తెచ్చుకోదలుచుకోలేదు. ఈ సారు మా అమ్మాయిని ఆ దేశంలో చంపేసినట్టున్నారు, రేపు మీ వాళ్ళని తీసుకొచ్చి నిజానిజాలు తీల్చుకోమన్నారు సారు అన్నాడు రెండు చేతులు జోడించి. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మీ అమ్మాయి క్షేమంగా ఉంది, చదువుకుంటున్నది, చక్కగా వంట చేసి పెడుతున్నది, కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుని సింగపూర్ అంతా తను తిరుగుతూ నన్ను తిప్పుతున్నది అన్నాడు రవీంద్ర నవ్వుతూ. మీరు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని అనవసరంగా దిగులు పడద్దు. ఒకటి చెప్పు, నీకు మిరియాలగూడలో తమ్ముడున్నాడు కదూ, అతడి పేరు చంద్రయ్య, రైస్ మిల్లో పనిచేస్తూ ఉంటాడు.
వాళ్ళకు ముగ్గురు పిల్లలు, అవునా? అవును సారు. ఇవన్నీ నాకెలా తెలిసాయంటావు? మీ అమ్మాయి నా దగ్గర చెప్పకపోతే. ఆ ముసలాయన మీకు బాగా ఎక్కించి మీ చేత ఏదో ఒక వెధవ పని చేయించి మిమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తున్నాడు. ఎప్పటికైనా నువ్వు డబ్బులు తీసుకుని మా ఇంట్లో మీ అమ్మాయి చేత చేయించిన ఆ చండాలపు పనిని నలుగురికి చెప్పి తనను ఇబ్బందుల్లో పడేస్తావేమోననే భయంతో. మీరు ఆయన చెప్పిన మాటలు వినకపోతే మిమ్మల్ని చంపించినా చంపిస్తాడు. కనుక రంగులేం చెప్పిందంటే, మీరు క్షేమంగా ఉండాలి అంటే మిమ్మల్ని వెంటనే మిరియాలగూడ వెళ్ళిపోయి మీ తమ్ముడి దగ్గర ఉండమని చెప్పింది. అక్కడ మీకోసం 2 ఎకరాల పొలం కొంటున్నది, మీరు ఉండటానికి ఓ నివాసం కూడా ఏర్పరుస్తున్నది. నువ్వు తాగుడు మానేసి వాళ్ళ అమ్మను హింసించకుండా ఉంటే వచ్చే సంవత్సరం తనొచ్చి మీకు మరొక 2 ఎకరాల భూమి, 4 పాడిగదులు కొనిపెడతానంది. మీరు ఇక్కడే ఉండి ఆ ముసలైన మాటలు వింటూ వెధవ పనులు చేస్తూ ఉంటారో, మీ కూతురి మాట విని హాయిగా మీ ఊళ్ళో బ్రతుకుతామంటారో తేల్చుకొని చెప్పండి అన్నాడు. అతడు 2 చేతులైతే దండం పెడుతూ, నిజంగా మా అమ్మాయి బతికి బాగున్నదా సారు అన్నాడు. సునీత అంది, వీళ్ళెవరూ మీకు తెలియకపోయినా నేను తెలుసు కదా, మా ఇంట్లో నీ భార్య 10 ఏళ్ళు పనిచేసింది. ఈ సారు చెప్పిందంతా నిజం. రంగులు సుఖంగా ఉంది, మీరింకా ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన సార్లే ఆ కారులోనే మిమ్మల్ని మిరియాలు కూడా తీసుకువెళ్తారు. వెళ్ళిపోండి, ముందు నువ్వు ఆ తాగుడు మానేస్తే బాగుపడతావు అంది. వాళ్లను రాత్రికి రాత్రి ఆ రంగేళి మనుషులు హైదరాబాద్ దాటించారనే విషయం ప్రహ్లాదరావు ఊహకు అందనిది. ఇక 3వ విషయం, అది జరిగేటంతవరకు ఒక రంగేళికి రవీంద్రకే తెలుసు. అసలు రవీంద్ర ఈ పనులన్నీ చేయటానికి ఒప్పుకునేవాడే కాదు, రంగేళి ఇచ్చిన క్యాసెట్ వినకపోయినట్లయితే. ఆ రోజు తండ్రితో పోట్లాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రోజు రాత్రి సుధీర్ రంగేళితో తన తండ్రి గురించి చెప్పిన విషయాలన్నింటినీ అతనితో మాట్లాడుతున్నట్టు మాట్లాడి అన్ని విషయాలు బయటికి లాగింది రంగేళి. అవన్నీ ఆ సమయంలో రికార్డు చేసింది. ఆ క్యాసెట్టే రవీంద్ర వినటానికిచ్చింది. జెన్నిఫర్ మాటల్లో ఉన్న నిజం గుర్తించినప్పుడు రంగేళిని కాదనలేకపోయాడు. ఆమె ఏం చెప్పినా అన్నిటికీ తన అంగీకారం తెలియపరిచాడు రవీంద్ర. మర్నాడు ఉదయాన్నే విశ్వం, సునీత వాళ్ళింటికి వెళ్ళిపోయారు. రవీంద్ర క్రితం రోజు మధ్యాహ్నమే హోటల్కి వెళ్ళిపోయాడు. శకుంతలమ్మకు సునీత వెళ్ళిపోతే ఇల్లంతా బూసిపోతున్నట్లు అనిపించింది. ఆ ముసలైన గోలే కానీ అల్లుడు కూతురు చక్కగా సరిజోడీగా ఉన్నారు. రవీంద్ర అల్లుడైతే బాగానే ఉండేది, మరి రాసిపెట్టి లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇదీ బాగున్న సంబంధమే. ఆమెకు భర్త చేష్టలు చాలా వరకు నచ్చవు, కానీ ఆయన నోటికి దడిసి గుడ్ల నీరు కుక్కుంటూ మౌనంగా ఉండిపోతుంది ప్రతిదానికి. ప్రహ్లాదరావు భోజనం అవ్వగానే అలవాటుగా ఓ కునుకు తీసి 3 గంటలప్పుడు లేచాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ ఉండగా ఎప్పుడూ చూడని ఓ మనిషి లోపలికి చరచరా వచ్చాడు. ఉయ్యాల బల్ల మీద నుండి లేస్తూ, ఏ ఎవరు అన్నాడు ప్రహ్లాదరావు. మీరు ప్రహ్లాదరావు గారే కదూ అన్నాడు అతడు అక్కడున్న సోఫాలో చొరవగా కూర్చుంటూ. అవును, ఏం కావాలి అన్నాడు అతడి వంక వింతగా చూస్తూ. నాకేమి వద్దు, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్తారో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు ఆయన నవ్వుతూ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి, ఇది మా ఇల్లే. అతడు పెద్దగా నవ్వాడు. భలే వారండి, ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇది రవీంద్ర గారి ఇల్లు కదా, మీరు 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి లే, ఏం మాట్లాడుతున్నావు, బయటికి నాడు. నువ్వెవడవి నాకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి? నా మేనల్లుడు ఉండమన్నాడు, నేను ఉంటున్నాను. ఆ పైన మా బావ దీన్ని మా అమ్మాయికి బహుమానంగా వీరునామ రాసిచ్చాడు అన్నాడు ఉద్రేకంగా. చచ్చా, ఆ దొంగ వీరునామాల గురించి నాకు చెప్పబోకండి, మహా చిరాకు వేస్తుంది. మీరు పెద్దవారు, మీకు నాకు కూడా మర్యాదగా ఉంటుంది. చెప్పాను కదా, నా మాట వినండి. మీ శ్రేయోభిలాషిని అన్నాడు అతను మరింత మృదువుగా. మేడపట్టుకు బయటికి గెంటమంటావా, పిచ్చివాగుడు మాని నోరు మూసుకుని వెళ్ళిపోతావా? విసురుగా ముందుకొచ్చాడు ప్రహ్లాదరావు. శాంతి శాంతి సార్, వద్దు. ఎందుకు మీకంత శ్రమ? ఈ మాట చెప్పటానికే వచ్చాను, కానీ మీ చేత మెడ పట్టుకుని గెంటించుకోవటానికి కాదు కదా. ప్లీజ్, మీరు మీ సామాన్లు తీసుకుని వెంటనే వెళ్ళిపోండి, ఇది మీకెంతో మంచిది. వెళ్ళకపోతే? ప్రహ్లాదరావు కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు. పళ్ళు పటపటా కొరుకుతూ అతను ముందుకొచ్చాడు. మెడ మీద చేతులు వేసి గేటవతలకు నెట్టేందుకు. వెళ్ళకపోతేనా? ఎందుకు చెప్పిస్తారు సార్ అలాంటి మాటలు నా చేత? మీరు ఆడవారు కాకపోవటం మీ అదృష్టం. మగవారయ్యారు కాబట్టి నడి రోడ్డు మీదకు ఈడ్చుకెళ్ళి చీపురు కట్టలతో మాత్రమే రోడ్లు ఊడ్చే స్వీపర్ల చేత కొట్టించగలను.
పాపం జెన్నిఫర్ ఆడదైపోవటంతో మీరు రేప్ చేయిస్తానన్నారు 10 మంది చేత. మరి మీకు అదృష్టం లేదు కదా, చంపేస్తాను నిన్ను అని అరవనైతే అరిచాడు. కానీ జెన్నిఫర్ అనే మాట వినేటప్పటికీ ఆ అరుపు అతడి నోటి నుండి చాలా పేలవంగా వచ్చింది. వద్దు సారు, అనవసరంగా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. మీకు మేలు చేద్దామనే కానీ హాని చేద్దామని కాదు నేను వచ్చింది. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే నిన్న మీ చిక్కడపల్లి ఇల్లు కూడా ఖాళీ చేయించాను. పర్వాలేదు, రేపు 3 గంటల దాకా టైం ఉంది. కానీ నా శిష్యులున్నారే, మహాక్రూరులండి బాబు. ఆ టైం దాటిందంటే వాళ్ళకు పూనకం వచ్చేస్తుంది. ఇక వాళ్ళని పట్టుకోవటం మన తరం కాదు. మీ సామాన్లు పాడైపోతాయనే ధ్యాస కూడా లేకుండా తీసి రోడ్డు మీదకి విసిరిపారేస్తారు. మళ్ళీ కొనుక్కోవాలన్నా చాలా ఖర్చవుతుంది. ఎందుకండి అనవసరంగా డబ్బు దండగ చేసుకోవటం? ప్రహ్లాదరావు కొత కొతలాడిపోతున్నాడు. ఉండు, మా మేనల్లుడితో మాట్లాడి నీ అంత చూస్తాను అంటూ ఫోన్ వైపుకు వెళ్ళాడు. అంత శ్రమ వద్దు సార్, బయట పోలు దగ్గర లైన్ కట్ అయింది. మీరెవ్వరితోనూ మాట్లాడలేరు, ఇప్పుడు అటు బయటికి వెళ్ళలేరు. ఒక్కసారి ఇటు చూడండి, మీరు ఖాళీ చేస్తే ఇంటికి కాపలా ఉండాలి కదా, గోర్ఖాని కూడా పెట్టేశాం. ప్రహ్లాదరావు కలవరపడిపోయాడు ఆ మాటలు వింటూనే. అతడు తాపీగా మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. ఆ సార్కి అన్నీ తెలిసిపోయినాయి సార్. ఆయన వివాహం చేసుకోబోయే జెన్నిఫర్ గారిని మీరు ఆసుపత్రిలో భయపెట్టించి సింగపూర్ పంపించేయటం, తెల్లవారుజామున మీరు ఆయన వస్తున్న ఆటోకు లారీ చేత యాక్సిడెంట్ చేయించటం, మీ ఇంటి పని మనిషి చేత గోల చేయించి ఆయన ఇబ్బందుల్లో పడేయటం, పైన బీరువాలన్నీ మారుతాళాలతో తెరిపించటం, దొంగ వీలునామా తయారు చేయించటం, అంతదాకా ఎందుకు? అసలు మీ చెల్లెలు బావగారు యాక్సిడెంట్లో పోవటంలో కూడా మీ చెయ్యి ఏమైనా ఉన్నదా అని ఆయనకి ఇప్పుడు అనుమానం కూడా వస్తున్నది. ఆ మాటలు వింటుంటే ఆయన ముఖంలోని నెత్తురంతా ఎవరో పీల్చేసినట్లుగా తెల్లగా పాలిపోయింది. అటు ఆయన భార్య గోడకు చారగిలబడి నోట చీర చెంగు కుక్కుని బిగుసుకుపోయి ఉంది కొయ్య బొమ్మల. తెల్లవారుజామున 5 గంటలకు ఎయిర్పోర్ట్ ముందు రంగేళి రవీంద్ర కారు దిగారు. అప్పటికే విశ్వం సునీత వచ్చి లాన్లో ఎదురు చూస్తున్నారు. కారులో నుంచి రవీంద్రతో పాటు దిగుతున్న రంగేళిని చూస్తూనే ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరూ. ఆమె ఎవరా అనుకుంటూ జనం పలచగా ఉన్నారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ దీపాల కాంతిలో కురుస్తున్న మంచు పొగలా తెల్లగా ఆ ప్రదేశాన్నంతా ఆవరించింది. ఈమె తెలుసా ఎవరు? అడిగాడు రవీంద్ర రంగేళిని సునీతకు చూపిస్తూ. ఏం చెప్పాలో తెలియనట్లుగా ఆమెను చూస్తూ ఉండిపోయింది సునీత. ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తుకు రావటం లేదు. తెలుగు సినిమాలు చూడవా నువ్వు? అప్పుడు గుర్తుకొచ్చింది చటుక్కున. రంగేళి గారు కదూ అంది కళ్ళు పెద్దవ చేసుకుని ఆమెనే చూస్తూ. నీకెలా తెలుసు బావా వీరు? ఈమె సింగపూర్ నుంచే కదా ఇక్కడికి వచ్చింది. మేమంతా అక్కడ ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అందున మాది ఒకటే ఫ్లోరు. జెన్నిఫర్కు మంచి స్నేహితురాలు. జెన్ని ఆరోగ్యం బాగోలేదని తెలిసి తను అమెరికా వస్తున్నదాన్ని చూడటానికి చెప్పాడు రంగేళి నవ్వుతూ. మీరు సునీత, వారు విశ్వం గారు వివాహం చేసుకున్నారట కదా, అభినందనలు అంది సునీత చేయి పట్టుకుని ఆప్యాయంగా. సునీతకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంత పేరున్న సునీతార తనతో మాట్లాడుతున్నందుకు చేయి పట్టుకుని మరీ. సుధీర్ వీరి దగ్గరే సెక్రటరీగా పనిచేస్తున్నాడు అన్నాడు రవీంద్ర. ఒకసారి అన్నాడు కానీ ఎన్నడూ నన్ను వారింటికి తీసుకువెళ్ళలేదు. అసలు మా అన్నయ్య ఇప్పుడు ఇంటికే రావటం లేదుగా అంది సునీత. మీ అన్నయ్య మద్రాసు వెళ్ళారు, అక్కడ ఓ పిక్చర్కి వర్క్ చేస్తున్నారు. ఇంకొక 10 రోజుల దాకా అక్కడే ఉండొచ్చు చెప్పింది రంగిళ్ళి. ఇక వెళ్తాం సుని, గుడ్ లక్ అండ్ హ్యాపీ జర్నీ బావా. వెళ్ళగానే ఫోన్ చెయ్యి, జెన్నిఫర్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో చెప్పింది. 2 నెలల్లో నేను ఇండియాకు జెన్నిఫర్ను నా గెస్ట్గా తీసుకొచ్చి దేశమంతా తిప్పి మరీ పంపుతాను. ఆమె 4 రోజుల్లోగా కోలుకుని మామూలు మనిషి అవుతుంది అంది రంగేళి. ముంబై ఫ్లైట్ ప్రయాణికులను రిపోర్ట్ చేయమంటూ మైక్లో ప్రకటన. వస్తారా విశ్వం, నేనున్నప్పుడే మీ వివాహం కావటం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ చేయి కలిపాడు. సునీత భుజం తట్టి, అప్పుడప్పుడు వెళ్ళి అమ్మకు నాన్నకు కనపడుతూ ఉండు, ఆయన ఏమన్నా ఎదురు చెప్పొద్దు అన్నాడు నవ్వుతూ. ఇన్ని చెప్పావు కానీ బావా, రంగులు ఎక్కడున్నదో ఎలా ఉందో ఎన్నిసార్లు అడిగినా సరిగ్గా చెప్పటం లేదు. రంగేళి పక్కపక్కా నవ్వుతూ, వాళ్ళింట్లో ఉండే ఆ అనాకారి పిల్ల గురించేనా మీరు అడుగుతున్నది? ఆ అమ్మాయి చాలా ఆనందంగా మీ పక్కనే ఉన్నా గుర్తించలేనంతగా ఎదిగిపోయింది ఇప్పుడు. ఈసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి మీకు చూపిస్తారులేండి, మీరే ఆశ్చర్యపోతారు ఆ అమ్మాయిని చూసి అంటూ చెయ్యి ఊపుతూ రవీంద్రతో ముందుకు వెళ్ళిపోయింది.
సునీత ఆమె మాటలు అర్థం కాని దానిలా సెక్యూరిటీ పాయింట్ దాటి లోపలికి వెళ్ళిపోతున్న వాళ్లనే చూస్తూ ఉండిపోయింది. విమానం బయలుదేరే ముందు సేఫ్టీ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ రావడంతో రంగేళి బెల్టును సునాయాసంగా తగిలించుకుంటూ ఉండగా, రవీంద్రకు ఆనాడు తను అసహ్యకరమైన పరిస్థితుల్లో ఆమెతో సింగపూర్ వెళ్తున్నప్పుడు ఆమె బెల్ట్ పెట్టుకోవటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు తను ఆమె వైపుకు వంగి పెడుతూ ఉంటే తోటి ప్రయాణికులు జాలిగా తన వంక చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. విమానం పైకి లేచి మబ్బుల్ని దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నది. బాబుగారు, ఇంతవరకు మీరు నేను చెప్పినవన్నీ చేశారు, అయినా ఇంకా నా రుణం పూర్తిగా తీరాలి అంటే ఇంకొక పని చేయాలి బాబు. అందవికారిగా అనామకురాలిగా బ్రతకాల్సిన నన్ను డబ్బు ఖర్చు పెట్టి అమ్మగారు నాకు సౌభాగ్యాన్ని అందించారు. ఈనాటి నా సంపాదనంతా మీ ఇద్దరి పుణ్యమే కదా బాబుగారు. అందుకే తిరిగి ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చి మీకు అప్పగిస్తే గానీ నాకు తృప్తిగా ఉండదు. అందుకు ఎన్ని కోట్లైనా నేను ఖర్చు పెడతాను, మీరు కాదు అనొద్దు. అమ్మగారు మీరు వందేళ్లు బ్రతికి సుఖంగా పిల్లా పాపలతో జీవించాలనేది నా కోరిక. మీ పిల్లలే నా పిల్లలై నాకు ఆనందం కలిగిస్తే నాకు కావలసింది ఇంకేముంది బాబుగారు. ఆమె కళ్ళు మూసుకుని ఏదో ప్రపంచంలో తిరుగుతున్నట్లుగా తన్మయంగా అంది. తన మీద ఆమె చూపుతున్న వాత్సల్యానికి అతడి కళ్ళు చెమర్చాయి. నువ్వెందుకు వివాహం చేసుకోకూడదు రంగులు, ఇప్పుడు నీకేం తక్కువని అన్నాడు. నేను బ్రతికే ప్రపంచంలో వివాహాలు ఎంత త్వరగా అవుతాయో విడాకులు అంత త్వరగానూ లభిస్తుంటాయి. ఎందుకొచ్చిన బాధ నాకు? అయినా నా జీవితంలో ఆ కోరిక ఒకసారి తీరింది కదా బాబు అంది నిర్లిప్తంగా. ఎయిర్ హోస్టెస్ నుంచి పేపర్ అందుకున్నాడు రవీంద్ర. ఓ చిన్న పిల్ల రంగేళి పక్కకొచ్చి నిలబడింది. ఆంటీ, మీరు సినిమా స్టార్ రంగేళి కదూ అంది. ఆశ్చర్యంగా ఆ పాప వంక చూసింది. 10 ఏళ్ళుంటాయేమో ఆ అమ్మాయికి, చక్కగా ముద్దొచ్చేలా ఉంది. నా సినిమా చూసావా? చూశానాంటీ, మీరు చాలా బాగుంటారు, నాకు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరా అంటూ ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చింది. దాన్ని తీసుకుని శుభాశీస్సులతో అంటూ రాసి సంతకం పెట్టిస్తూ, నీ పేరేమిటమ్మా అంది. పి అఖిల మాధురి ఆంటీ అని చెప్తూ ఉండగానే మరొక చిన్నపిల్ల వచ్చింది. ఇది నా చెల్లా ఎప్పి హేమ ఆలేఖ్య, దానికి ఇవ్వండి అంది. రంగేళి నవ్వుతూ ఆ చిన్నపిల్ల చెప్పినట్లుగానే సంతకాలు పెట్టించింది. థ్యాంక్స్ ఆంటీ. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ సీట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇటు చూడు రంగులు, ఈ పేపర్లో ఏముందో చూడు రంగులు అన్నాడు రవీంద్ర ఉత్సాహంగా, ఉద్రేకంగా చేతులని పేపర్ను ఆమె ఒళ్ళో పెడుతూ. మీరే చదువు చెప్పండి, నాకు ఇంగ్లీష్ చదవటం రాదు కదా అంది చిన్నగా గుణిగినట్టుగా. డాక్టర్ ఉల్ఫ్ గాంగ్ అనే జర్మనీ శాస్త్రవేత్త 10 సంవత్సరాల పరిశోధన ఫలితంగా బ్లడ్ క్యాన్సర్ నివారణకు మందు కనుక్కున్నారట. ఎముకల్లో స్టెమ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి, అవే ఎర్ర కణాలు తెల్ల కణాలుగా మారతాయి. తెల్ల కణాలే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేవి. అయితే ఈ స్టెమ్ సెల్స్ తెల్ల కణాలుగా మారే సమయంలో పరిపక్వత చెందకపోవటం వలన నిరుపయోగమై శరీరాన్ని అనారోగ్యంతో క్షీణింపచేస్తాయి. వాటిని అలా నిరుపయోగం కాకుండా అడ్డుకుంటే అవి పూర్తి స్థాయిలో తెల్ల కణాలుగా మారి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలా జరిగేటందుకు ఏం చేయాలో ఆ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాలు విజయవంతమై లక్షల మంది బ్లడ్ క్యాన్సర్ రోగులను మృత్యుబారి నుండి రక్షించేటందుకు ఔషధాలను కనుక్కోవటంలో విజయం సాధించారు. ఆ జబ్బు మొదటి స్టేజ్లో ఉంటే 95%, 2వ స్టేజ్లో ఉంటే 75%, 3వ స్టేజ్లో ఉంటే 50% కోలుకుంటున్నారట అన్నాడు హుషారుగా. అమ్మగారి జబ్బు ఏ స్టేజ్లో ఉంది బాబుగారు? ఇప్పుడు ప్రారంభంలోనే ఉంది. ఆ డాక్టర్ గారు ఎక్కడుంటారు? ఉత్సాహంగా అంది రంగేళి. జర్మనీలో. అయితే మనం అమ్మగారిని అక్కడికి తీసుకువెళ్దాం. పేపర్లోని ఆ వార్తకు, రంగేళి మాటలకు సంతోషం అతడి శరీరాన్ని పూర్తిగా ఆవరించగా ఉద్వేగంతో అతడి కళ్ళు తడిశాయి. ఆమె అతడి భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది. ఏంటి బాబుగారు చిన్నపిల్లాళ్ళ, నేనున్నాను బాబుగారు. అమ్మగారి ఆరోగ్యాన్ని బాగు చేయించే బాధ్యత నాది. జర్మనీయే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఆమె నేను తీసుకువెళ్తాను. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా చేసి మీకు అప్పచెప్తాను అంది అనునయిస్తున్నట్లుగా అతడిని పొదివి పట్టుకుని. అతడి ఆమె భుజం మీద తలవాల్చిన, ఆమె అతడి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా హత్తుకున్న ఆమెలో ఎలాంటి ఉద్వేగమూ లేదు, ఎలాంటి ప్రకంపనలు లేవు. వేదనతో ఉన్న ఓ తోటి మనిషిని సేద తీరుస్తున్నాననే భావన ఆమెను పూర్తిగా ఆవరించింది. రవీంద్ర తలెత్తి చిన్నగా పక్కన అద్దంలో నుంచి బయట ఆకాశంలోకి చూశాడు. తనకు జరిగిన గతంలా సూర్యుడు ఎర్రగా మండిపోతున్నట్లు అనిపించగా,
వెన్నెలలు కురిపిస్తూ జాబిల్లిలా తనకు ఆత్మీయంగా ఆచ్ఛాదనిస్తున్నట్లున్న రంగేళి కనపడింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.